हाय फ्रेंड्स वेलकम टू एवीएन कॉन्सेप्ट्स फ्रेंड्स मेरी ईपीएफ फाइल चेसिनट्लयिते डॉक्यूमेंट अयिते डाउनलोड अवट्लेदु कदा अयिते डॉक्यूमेंट नि मोबाइल फोन लोने ए विधंगा डाउनलोड चेसुकोवच्चु इप्पुडैते चेप्पबोतुन्नानु अन्नमाट इदिवरकु अयिते डाउनलोड अयिते अय्येदि कादु कानी इप्पुडैते डाउनलोड अवुतुंदन्नमाट ओकेना इप्पुडु ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలనేది ఆ ప్రాసెస్ అయితే ఇప్పుడు చెప్పబోతున్నాను అన్నమాట. దీనికోసం అయితే మీ యొక్క మొబైల్ ఫోన్లోని ఏదైనా బ్రౌజర్ని అయితే ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, ఓపెన్ చేశాక చూడండి సర్చ్ బార్లో ఈపీఎఫ్ అని టైప్ చేసి సర్చ్ చేయండి. స్టార్టింగ్ నుంచి చెప్తాను ఎందుకంటే ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే కన్ఫ్యూజ్ కాకుండా ఉండడం కోసం. ఓకేనా, అయితే చూడండి ఫ్రెండ్స్ మీకు ఈ విధంగా ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, ఈ లింక్ పైన క్లిక్ చేయండి. ఓకేనా, క్లిక్ చేశాక చూడండి ఫ్రెండ్స్ మీకు ఇక్కడ రైట్ సైడ్ కార్నర్లో త్రీ డాట్స్ ఉన్నాయి కదా, దీనిపైన క్లిక్ చేసి మీ యొక్క మొబైల్ ఫోన్ని ఈ విధంగా డెస్క్టాప్ సైట్లో అయితే పెట్టుకోండి. ఓకేనా, ఈ విధంగా పెట్టుకుంటేనే మీ యొక్క మొబైల్ ఫోన్ సిస్టమ్ మాదిరిగా వర్క్ అవుతుందన్నమాట. ఓకేనా, ఇలా పెట్టుకుంటేనే మీకు తర్వాత ఫర్దర్గా ముందుకు వెళ్ళాక మీకు ఆప్షన్స్ అనేవి ఓపెన్ అవుతాయి, లేదంటే ఆప్షన్స్ మీకు నార్మల్ స్క్రీన్లో చూపించదన్నమాట. ఖచ్చితంగా డెస్క్టాప్ సైట్లో పెట్టుకోండి. ఓకేనా, అయితే నెక్స్ట్ ఈ విధంగా ఓపెన్ అవుతుందన్నమాట. ఇక్కడ వచ్చేసి మనకి సర్వీసెస్ అని కనిపిస్తుంది కదా, సర్వీసెస్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే మనకి ఇక్కడ ఫర్ ఎంప్లాయీస్ అని ఉంటుంది, ఫర్ ఎంప్లాయీస్ పైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేసినట్లయితే నెక్స్ట్ మనకి ఈ విధంగా ఒక పేజ్ అనేది ఓపెన్ అవుతుంది అన్నమాట. ఇక్కడ వచ్చేసి సర్వీసెస్లోని మెంబర్ యూఏఎన్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. ఓకేనా, క్లిక్ చేసినట్లయితే నెక్స్ట్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది అన్నమాట. ఇది ఈ పేజ్ని క్లోజ్ చేసేసేయండి. అయితే ఇక్కడ చూడండి మనకి ఇక్కడ సైన్ ఇన్ పేజ్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది అన్నమాట. మీ యొక్క యూఏఎన్ నెంబరు, పాస్వర్డ్ అండ్ అలాగే క్యాప్చా ఎంటర్ చేసి సైన్ ఇన్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. యూఏఎన్ నెంబర్ అంటే ఏమీ లేదు, పిఎఫ్ నెంబర్. చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు అన్నమాట యూఏఎన్ నెంబర్ పిఎఫ్ నెంబర్కి. యూనివర్సల్ అకౌంట్ నెంబర్ యూఏఎన్ మీన్స్ అదే పిఎఫ్ నెంబర్నే యూఏఎన్ నెంబర్ అంటారు. మనం సింపుల్గా పిఎఫ్ నెంబర్ అంటాము కానీ దానినే యూఏఎన్ నెంబర్ అంటారు అన్నమాట. ఓకేనా, నేనైతే ఇప్పుడు యూఏఎన్ నెంబర్ పాస్వర్డ్ అండ్ అలాగే క్యాప్చా ఎంటర్ చేసి సైన్ ఇన్ చేస్తున్నాను. ఆధార్ లింక్డ్ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది, కానీ ఓటీపీ వచ్చింది. ఓటీపీ అండ్ అలాగే ఈ క్యాప్చా ఎంటర్ చేసి సబ్మిట్ చేసినట్లయితే లాగిన్ అయితే అవుతుంది అన్నమాట. ఓకేనా, ఈ విధంగా ఎంటర్ చేశాక సబ్మిట్ చేయండి. ఓకే, లాగిన్ అయితే అయింది అన్నమాట. ఓకేనా, మీకు ఇందాక చెప్పాను చూడండి మీకు ఈ విధంగా హోము, వ్యూ, మేనేజ్ అకౌంట్, ఆన్లైన్ సర్వీసెస్ అని చెప్పేసి ఈ విధంగా మీకు హారిజంటల్గా ఇక్కడ మీకు కనిపిస్తున్న చూడండి ఆప్షన్స్. ఈ ఆప్షన్స్ నార్మల్ స్క్రీన్లో కనిపించవు అన్నమాట. ఇక్కడ చెప్పినందుక చూడండి డెస్క్టాప్ సైట్లో పెట్టుకోమని చెప్పేసి. ఓకేనా, మీరు డెస్క్టాప్ సైట్లో పెట్టుకుంటేనే ఈ విధంగా అయితే చూపిస్తుంది అన్నమాట, డెస్క్టాప్ సైట్ మాదిరిగా వర్క్ అవుతుంది అన్నమాట ఫోన్. ఓకేనా, ఖచ్చితంగా మీరు త్రీ డాట్స్ పైన క్లిక్ చేసి డెస్క్టాప్ సైట్లో పెట్టుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, అదన్నమాట. అయితే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మీరు ఈ నామినేషన్ ఫైల్ చేస్తే కనుక మీకు ఆ డాక్యుమెంట్ ఎక్కడ ఉంటుందంటే ఇక్కడ మేనేజ్ అని కనిపిస్తుంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే కనుక ఇక్కడ చూడొచ్చు ఈ నామినేషన్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. మీరు ఆల్రెడీ ఫైల్ చేస్తే కనుక మీకు ఈ విధంగా స్టేటస్లో చూడండి ఇక్కడ నామినేషన్ హిస్టరీలో స్టేటస్ అని కనిపిస్తుంది కదా, స్టేటస్లో నామినేషన్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి కనిపిస్తుంది. అలాగే పక్కన నామినేషన్ డీటెయిల్స్ అండ్ అలాగే ఈ చివరిలో నామినేషన్ డేట్ అండ్ టైమ్, మీరు ఎప్పుడైతే నామినేషన్ ఫైల్ చేశారో ఆ డేటు అండ్ అలాగే టైం అనేది ఇక్కడ షో చేయడం అయితే జరుగుతుంది అన్నమాట. అయితే మీరు ఫైల్ డౌన్లోడ్ చేయాలనుకుంటే కనుక ఇక్కడ చూడండి ఇక్కడ సింబల్ కనిపిస్తుందా నామినేషన్ డీటెయిల్స్ అని చెప్పేసి, దీనిపైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, క్లిక్ చేసినట్లయితే ఆల్రెడీ నేను డౌన్లోడ్ చేశాను ప్రీవియస్గా, డౌన్లోడ్ అగైన్ అని చెప్పేసి అడుగుతుంది. ఓకే, డౌన్లోడ్ అగైన్. అయితే చూడండి ఇప్పుడు డౌన్లోడ్ అయితే అయిపోయింది. మీరు ఈ విధంగా వెంటనే ఓపెన్ చేస్తే ఓపెన్ కాదన్నమాట, కాంట్ ఓపెన్ ఫైల్ అని చెప్పేసి వస్తుంది. పూర్తిగా మీరు ఆ స్క్రీన్ని మీరు మినిమైజ్ చేసేసేయండి, లేదంటే పూర్తిగా లాగౌట్ చేసేసి బ్యాక్ వచ్చేసేయండి. ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తా చూడండి, ఇప్పుడు ఓపెన్ అవుతుంది ఫైల్స్ ఓపెన్ చేసి డాక్యుమెంట్స్లోకి వెళ్ళి ఈ నామినేషన్. ఓకే, ఇప్పుడు ఓపెన్ అవుతుంది చూడండి. ఓకేనా, చూడొచ్చు ఓపెన్ అయింది కదా. మీరు ఇది ప్రింట్ కావాలంటే బయట నెట్ సెంటర్కి వెళ్ళి మీరు ప్రింట్ కూడా తీసుకోవచ్చు అన్నమాట, ప్రింట్ కావాలనుకుంటే కనుక. ఓకేనా, మీరు ప్రింట్ తీసి పెట్టుకోండి, ఎప్పటికైనా యూజ్ అవుతుంది. ఈ నామినేషన్ గురించి తెలియకపోతే కనుక చూడండి ఈ నామినేషన్ ఎందుకంటే చూడండి మీరు బ్యాంక్కి నామినీగా ఇస్తారు, ఎందుకు మీకు ఏదైనా ప్రమాదవశాత్తు ఏదైనా జరిగినా మీ యొక్క మనీ ఏదైతే ఉంటుంది అకౌంట్లో మీ నామినీగా పెట్టుకున్న వ్యక్తికి సెటిల్ చేస్తారు కదా. అదేవిధంగా ఇందులో ఈపీఎఫ్ఓలో కూడా ప్రమాదవశాత్తు మీకు ఏదైనా అయితే కనుక మీ ఫ్యామిలీ మెంబర్లు ఎవరినైతే ఈ నామినీగా పెట్టుకున్నారో వాళ్ళకనేది సెటిల్ చేస్తారనమాట ఆ ఫండ్స్. ఓకేనా, వాళ్ళకి ఇబ్బంది ఉండదు, మీరు ఈ నామినీ ఫైల్ చేసుకుంటే కనుక వాళ్ళు సింపుల్గా సెటిల్ అయితే చేసుకోగలరు, లేదంటే కష్టం అవుతుంది అన్నమాట. ఖచ్చితంగా అందరూ ఈ నామినీ అనేది ఫైల్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్రమాదవశాత్తు ఏం జరిగినా కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ అనేది సింపుల్గా మీ యొక్క ఈపీఎఫ్ అకౌంట్లో ఉన్న డబ్బుని సింపుల్గా సెటిల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. ఓకేనా,
ఫ్రెండ్స్ ఈపీఎఫ్ నామినేషన్ ఏ విధంగా చేసుకోవాలో తెలియకపోతే కనుక ప్రీవియస్గా ఆల్రెడీ నేను ఒక వీడియో అయితే చేయడం జరిగింది అనమాట. ఆ వీడియోని ఈ వీడియో యొక్క ఎండ్ కార్డులో ఉంచుతాను, మీరు అక్కడ నుంచి చూసి అయితే చేసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ నోటిఫికేషన్ ద్వారా పొందడానికి నా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అక్కడ ఉన్నటువంటి బెల్ సింబల్ పైన క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. అప్పుడు మాత్రం నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.